నువ్వునేం చూసుకున్నావు చూసుకుందాం, నువ్వు నేను రాజకీయం ఆడుతున్నావు రాజకీయం ఆడుతు రాజకీయం మస్తు చేయి. ఆ బెంగళూరు నుంచి జీకొండూరు దాకా వచ్చి కరోడ్ కలిగి నువ్వు 2018 ఫిబ్రవరి 10వ తారీఖున శంకుస్థాపన చేసి గావుకేకలు పెట్టి పోయావు, ఆ రోడ్డు పూర్తి చేయించలా. సరే అక్కడ నేనే శిరపాలకు వేయించా మొదలెట్టించాను. నేను ఖచ్చితంగా వైఫల్యాలు ఒప్పుకునేవాడిని. నీలాగా అన్ని 70 ఏళ్ళ బట్టి జరిగిన అభివృద్ధి ఏం చేశాను? వైఫల్యాలు ఉంటాయి అంత, లేకపోతే ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి వాడి కాళ్ళు ఇంగిడేళ్ళు పట్టుకొని బతిలాడటం, లేకపోతే ముందు పెద్దవాళ్ళు పట్టుకొని జమీందార్ గారిని పట్టుకొని దొంగని అదేని నేను పోయాని పుట్టినరోజు నాడు శుభాకాంక్షలు చెప్పి నమస్కారం సార్ అని చెప్పి వస్తే ప్రజాస్వామ్యాన్ని తీసిపోయి తాకట్టు పెట్టాడు, కాళ్ళ పట్టుకున్నాడు. నువ్వు అధికారం ఉన్నప్పుడు కళ్ళు ఎత్తికెక్కి నీ నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఎవరో ఆయన పెద్ద ఆయన సూరిబాబు గారంట, ఆయన బొగుడు ఆయన మంచివాడని చెప్పు, గోపాలరావు గారు ఆయన మంచివాడని చెప్పు, తప్పులేదు. వాళ్ళని పోగొట్టడం కోసం సూర్యచంద్రులు ఉన్నంత వరకు వాళ్ళు ప్రజా జమీందారులు అంట, కొంతమంది ప్యాలెస్లో కూర్చున్న దొంగలు అంట, వాళ్ళు ఇళ్ళకి వచ్చినప్పుడు అంట చెట్లు కొట్టుకొని గబిడల్లాగా ఏడాలంట చెప్పులు వదిలి లోపల పడి. నేను ఎప్పుడు చెప్పులు వదిలేళ్ళా, నా చెప్పులు వేసుకుని లోపల పోయారు. జమీందారు గారు ఎప్పుడు చెప్పలా, వెళ్ళినప్పుడు పెద్ద ఆయన కాబట్టి ఈ ప్రాంతానికి మొదటి నుంచి వాళ్ళు జమీందారులు కాబట్టి వాళ్ళ గౌరవపూర్వకంగా వెళ్తాం. నువ్వు ఇన్ని మాటలని ఇన్ని చేష్టలు చేసి ఆయన దగ్గరకు పోయి ఉన్న ఆయన రెండు కాళ్ళు కొట్టుకున్నావు, ఎలక్షన్ కృష్ణప్రసాద్ కొట్టుకుంటాడంటావు. నేను చిన్నవాడైనా పెద్దవాడైనా పత్రికా సోదరులైనా చిన్న పత్రికలైనా పెద్ద పత్రికలైనా లేదా సోషల్ ఎవరున్నా కూడా ఏ తమ్ముడు బాగున్నారు ఏమన్నా బాగున్నారని ప్రకటిస్తుంది తప్పితే నేను ఒకళ్ళని కించపరిచి కానీ ఒకళ్ళు ఒక మాట అని కానీ వీడు చెప్పే మాటలు తప్పితే నా నోటి నుంచి వచ్చిన ఒక మాట చెప్పండి, ఒకళ్ళని ఒక మాట మంది చెప్పండి. నేను ఒకటే ఒకటి పెట్టుకున్నా మైలవరం నియోజకవర్గంలో ఉన్న ఏ పార్టీకి సంబంధించిన ఏ వ్యక్తిని ఏ నాయకుడిని ఒక మాట అన్నో అన్నాను ఈ రోజు వరకు అలా. ఈ వెదవలు ఎందుకంటున్నాను, ఈ వెదవలు ఒక్కడే అంట ఎవరు అసలు ఈ ప్రపంచంలో రెండో మనిషిని నేను తిట్టినాం. వాళ్ళ నాన్న కూడా అసలు నేను అన్నా నాకు చచ్చిపోయినా నీకు అట్టకూడ నాకు బాధే, కానీ వీడు అంటాడు కాబట్టి పాప చచ్చిపోయినా అని కూడా అనాల్సి వస్తుంది. వీడు నేను అంటలా అది అనిపిస్తున్నాడు. ఒక్కోసారి నా నాలుగు చివరి దాకా వస్తుంది చంద్రబాబు నాయుడు గారు కూడా ఎదుర్కొంటాను ఎందుకన్నామని. వీడు ఈ వెదవ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారిని గురించి మొన్న అంటున్నాడు ఈ సన్నాయి ముఖ్యమంత్రి. అంటే నీ పార్టీ కాబట్టి ముఖ్యమంత్రి పీఠం సన్నాయి పీఠమా? నువ్వెంత నీ బతికెంత? నువ్వు భారతదేశంలో అత్యధిక మెజార్టీతో గెలిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎమ్మటే భారతదేశం అత్యంత శక్తివంతురాలైన మహిళలు ఎదురు వచ్చి పార్టీ పెట్టుకొని ఆ పార్టీని 151 సీట్లతో గెలిపించుకున్న మహా బలశాలి జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వెంత ఆత్రం మీ అన్న వదిన బలిదానాలతో సానుభూతితో గెలిచిన సన్యాసులు అయినా నీకు ఆ రోజు 99 నువ్వు నేను పోటీ పడితే ఆత్రాలు నీకు వచ్చింది 26,000 మెజార్టీ. అదే తంగిరాల ప్రభాకర్ రావు గారు ఒక వృద్ధుడు 70 ఏళ్ళ పైబడ్డ వ్యక్తి చచ్చిపోతే అసానుభూతులు ఆయన కూతురికి 74,000 75,000 మెజార్టీ వచ్చింది. వీటన్నిటి చూసి నువ్వు విరవీగుత, నువ్వేదో నా గొప్ప నా కండలు వచ్చినాయి అనుకుంటే ఏమీ రాలా. నేను పత్రికా సోదరులకి మైలవరం నియోజకవర్గ ప్రజానీకానికి దయచేసి నన్ను క్షమించండి, నేను ఏదైనా వల్గర మాటలు మాట్లాడితే. కానీ ఇది లాస్ట్ కాదు, ఇది మళ్ళీ మొదలు కాదు, ఇది నిరంతరం కొనసాగుతుంది. దీనికి దేవినేని ఉమామహేశ్వరరావు నోరు అదుపులో పెట్టుకొని సంస్కారంగా మాట్లాడితే నేను మాట్లాడతాను. అతను మొదలెట్టినంతసేపు నేను ఇంతవరకు ఏ రోజు ఒక్కరోజు కూడా నాతో నేను మొదలెట్టి ఏ రోజు మొదలెట్టాల. అతను కుటుంబ సభ్యులు లాగాడు కాబట్టి నేను కుటుంబ సభ్యులు లాగుతా ఉన్నా. కాబట్టి ఇవన్నీ దశలు దాటితే అప్పుడు ఇంకా ఏం జరుగుతుందో ఇప్పుడు ఏం చెప్పను ప్రత్యేకంగా. వాడికి జరిగే శాస్త్రం ఖచ్చితంగా జరుగుతుంది, అది వాడు అనుకున్నంత తేలిక మనకి ఏది ఉండదు అనే విషయాన్ని వాడు కుటుంబం వాడికి కొద్దిగా వివరంగా చెప్తే కొంచెం బాగుంటుంది అనేది కూడా నా అభిప్రాయం. ఎప్పుడు నోరు ఈపు నోటిని బతిలు అడుకుంటుంది అంట, నువ్వు జాగ్రత్తగా ఉండి సాగువే లేకపోతే నా ఈపు వచ్చి తిప్పాలని చెప్పి దేవేని ఉమామహేశ్వరరావుతో ఆ కర్మ పెట్టించుకోవద్దని సగర్వంగా సవినయంగా చెప్తా ఉన్నాను. మన గొడవల మధ్యలోకి సంబంధం లేని వ్యక్తుల్ని నువ్వు నన్ను అంటావు నేను నిన్ను అంటా, మధ్యలో ఎవరెవరినో తీసుకొచ్చి వాళ్ళతో నోటి పర్సెంట్ మాట్లాడించడం ఏ నాకు లేరా బీసీ సోదరులో నువ్వు మాట్లాడిన కీ చోటు పెట్టి నేను మాట్లాడేవి చాలా మంది ఉన్నారు. అట్లాగే నాకు లేరు ఎస్సీలు నా మైలవరం నియోజకవర్గంలో ఉన్న ఎస్సీ ఓట్లో 75% మా పార్టీ సాగుతు కోట్లే మా ఓటర్లే ఏ మాట్లాడమంటే మాట్లాడతారు. ఈ నిమిషంలో వచ్చి నిన్ను పట్టరాని బూతుంది, కానీ నేను ఇంతవరకు ఒక్కసారి కూడా ఒక్క కేసు కూడా అక్రమ కేసీవర్తో పెట్టేసా, ఒక్క కేసును కూడా నేను అక్రమ కేసును ఎంకరేజ్ చేయాల. ముగ్గురు సర్పంచులు జీకొండూరు మండలంలో దుగ్గిరాలపాడు గంగిరేని తెల్లదేవరపాడు సర్పంచులు ఒక వ్యక్తి మీద నేను కేసు పెట్టించలేదని చెప్పి నాతో ఈ రోజు వరకు మాట్లాడలేదు, నా దగ్గరికి రావట్లా. నేను తప్పు చేయలే. మంగళంపాటి వెంకటేశ్వరరావు అనేవాడు
తెలుగుదేశం పార్టీ నాయకుడైన ఆయన ఇప్పుడు నేనేం అనాల్సిన అవసరం నాకు లేదు. ఆ బెంగళీలో జరిగిన ఒక గ్రామంలో ఆ మంగళంపాటి వెంకటేశ్వరరావు గారి మీద కేసు పెట్టించమని మా వాళ్ళు డిమాండు. నేను పోలీసు వాళ్ళని ఫోన్ చేసి అడిగారు, ఈ కేసులో ఆయన మంగళంపాటి వెంకటేశ్వరరావు గారు ఉన్నాడా, ఆయన తప్పు చేశాడా? పోలీసు వాళ్ళు నాకు ఉండే సమాధానం చెప్పారు, ఆయన లేడు, ఆయన సంబంధం లేదు, అయితే పెట్టొద్దని చెప్పారు. కాదు, పెట్టాల్సిందే, నేను కేసు పెట్టించలేదని చెప్పి ఈ రోజు వరకు కూడా నా దగ్గర రావట్లేదు. వాళ్ళు ఇప్పుడు జరిగి 8 నెలలు 9 నెలలు 10 నెలలు అవుతా ఉంది. ఐ డోంట్ కేర్. ధర్మో ధర్మతి, ధర్మో రక్షిత రక్షిత, ధర్మాన్ని కాపాడండి, ఆ ధర్మం మనం కాపాడుతుంది అనేది దాన్ని నేను అందులోని నా పార్టీ నాయకుల కోసం నేను తప్పు చేయను, తప్పు చేయను. నాకు తెలిసినంత వరకు ఆపద్ధర్మాలు తెప్పితే ఉద్దేశపూర్వకంగా పొరపాటు లేదు, వాళ్ళ మీద ఎస్సీ కేసులు పెట్టుదో, వీళ్ళ మీద ఎస్సీ, ఎందుకు అవసరం? ఆ పెద్దలు ఇచ్చిన రాజ్యాంగపరమైన హక్కులు దుర్వినియోగం చేయటానిక, మన రాజకీయ కారణాలతో వాటి దుర్వినియోగం చేయించడం కోసమా? నీకది ఇష్టం, నీకది అలవాటు, నాకది అలవాట్లేదు. కాబట్టి మైలవరం నియోజకవర్గ ప్రజానీకానికి మొత్తానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, పార్టీలకు అతీతంగా వాస్తవాలు గమనించండి, వాస్తవాలు గ్రహించండి. కేవలం అతను చెప్పిన ప్రతి మాట నిజమని కానీ అదే వరవడలో మీరు ముందుకెళ్ళటం కానీ లేకపోతే నేను చెప్పేది నిజమని కానీ కాదు, మీరే వాస్తవాలు గ్రహించి మసలుతో వాళ్ళని చెప్పి కోరుకుంటూ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం.